కడెల్లీ మున్క అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 29 కి చేరింది. మృతుల్లో 24 మంది మహిళలు, 5గురు పురుషులు ఉన్నారు. 12 మంది గాయపడ్డారు. భవనంలోకి చిక్కుకుపోయిన 100 మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 అందిస్తామని తెలిపారు. మృతులను మిస్ అయిన వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ప్రమాద స్థలిని ఆయన పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ ఇప్పటికే 2 లక్షల పరిహారం ప్రకటించారు. అటు 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. అగ్ని ప్రమాదాల సమయంలో బయటకు వెళ్లే అత్యవసర మార్గం మూసివేసి ఉండటం వల్లే మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. భవనంలో మరికొంతమంది మృతదేహాలు ఉండవచ్చని భావిస్తున్నారు.